మన చుట్టూ దయ్యాలు ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి గడియారం ఒకే సమయానికి ఆగిపోవడం గడియారం పదే పదే ఆగిపోతుంటే అనుమానించాల్సిన విషయం బ్యాటరీలు మంచిగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది ప్రతిరోజు ఒకే సమయానికి గనుక గడియారం ఆగిపోతే అప్పుడు మీకు కనిపించని తెలియని శక్తి మీ పక్కన ఉన్నట్టేనని మీరు అర్థం చేసుకోవాలి మీ కళ్ళ ముందు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారు ఆత్మలుగా మారి మీకేదో సంకేతం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకు సంకేతంగా పదే పదే మీ కళ్ళ ముందు తిరుగుతున్నట్టు కనిపించడం కళ్ళలోకి రావడం జరుగుతూ ఉంటుంది మీ కళ్ళలో చనిపోయిన వ్యక్తి చాలా బాధ పడుతూ ఏడుస్తూ ఉన్నాడు మీకేదో చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు కానీ మీకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు అలాంటి సందర్భంలో మీరు ఎవరన్నా భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారు మిమ్మల్ని సమస్య నుంచి బయట పడేయడానికి ఏవో పూజలు హోమాలు చేస్తూ ఉంటారు ఒకవేళ చనిపోయిన వ్యక్తి మీ కళలోకి నవ్వుతూ కనిపిస్తే మీ రాబోయే కాలం చాలా సంతోషంగా గడుస్తుంది అందుకు వారు చాలా సంతోషపడుతున్నారు అని విశ్వసిస్తారు ఇలా ఎన్నో సంకేతాలు మనకు కనబడుతూ ఉంటాయి చాలా ఎక్కువగా సీతాకొక చిలుకలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ చుట్టూ మరణించిన వారి ఆత్మ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి చైనా పురాణ శాస్త్రంలో మరణించిన వారి ఆత్మలు సీతాకొక చిలుకలో ఉంటాయని చెబుతారు ప్రతి మతాన్ని కొన్ని నమ్మకాలు సంప్రదాయాలు ఉంటాయి అవి కొన్నిసార్లు దేశాలకు కూడా అప్లై అవుతాయి జంతువులు విచిత్ర ప్రవర్తన ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంట్లో ఖాళీ ప్రదేశంలో కుక్కలు మరుగుతున్న వీడియోలను మనం ఎన్నిటినో చూసి ఉంటాం కుక్కలు దయ్యాలు లేదా ఆత్మలను చూసినప్పుడు అలా మరుగుతుంటాయని అంటూ ఉంటారు కుక్కలకు కొన్ని అతీత శక్తులు ఉంటాయి వాతావరణంలో జరిగే కొన్ని మార్పులను చాలా త్వరగా పట్టేస్తాయి చుట్టూ ఏదన్నా ఆత్మ లాంటివి ఉన్నా పసిగట్టేస్తాయి ఇంట్లో కుక్కలు ఏ కారణం లేకుండా అదే పనిగా ఆరుస్తూ ఉంటే వాటికి ఏదో శక్తి ఆత్మ కనబడుతున్నాయని అర్థం చేసుకోవాలి మీరు ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీతో ఎవరో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది సడన్గా ఒక నీడ కనిపిస్తుంది దగ్గరికి వెళ్తే ఆ నీడ అక్కడ ఉండదు అలా మనకు ఎన్నో సందర్భాల్లో జరిగే ఉంటుంది వారు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ మీ చుట్టూ ఆత్మ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలని అంటారు అవి మీతో మాట్లాడడానికి కూడా రెడీ అయినట్టేని మీరు గ్రహించాలి రాత్రిపూట ఎవరు నడుస్తున్న శబ్దం కాళ్ళ గజ్జల శబ్దం ఎవరో గట్టిగా నవ్వడం లేదా ఏడవడం మీకు అనిపిస్తే మీ ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి పాత భవనాలు ఇవన్నీ ఎక్కువగా వినపడుతూ ఉంటాయి మీరు ఆ భవనంలోకి రాకముందు అక్కడెవరైనా చనిపోయి తర్వాత వారి ఆత్మే అక్కడ అరుస్తూ ఉంటే మీకు అది వినపడచ్చు కంప్యూటర్లు వాటంతట అవే అకస్మాత్తుగా ఆన్ ఆఫ్ అవ్వటం అతీత శక్తులను పసిగట్టే సామర్థ్యం ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి సడన్గా కొత్త బల్బ్ పేలిపోవడం జరుగుతుంది ఇది కూడా ఆత్మల వల్ల జరుగుతుందని అంటారు మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని దయ్యాలు ఆకట్టుకుంటాయి ఎప్పుడూ ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టుగా మీకు అనిపిస్తే లేదా మీతో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తే మీ చుట్టూ ఆత్మ తిరుగుతుందని అర్థం చేసుకోవాలి